సుభాష్ గారు, నిజంగానే అంటే కేంద్రం ఒక భారతదేశంలో ఉంటుండే ఆర్థిక వ్యవస్థ పైన కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోనే దీన్ని తీసుకొచ్చిందా? నిజానికి రాష్ట్రాలకు రావాల్సినటువంటి పర్సంటేజ్ను మీరు ఇస్తున్నారు. ఇప్పుడు వెరీ రీసెంట్గా జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా జిఎస్టీ అమలు కంటే ముందు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి హక్కుగా పర్సంటేజీగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాకు సంబంధించి దాదాపు 4,500 కోట్లు కూడా ఇంకా ఇవ్వలేదు అనేటువంటి ఒక వాదన కూడా వినబడ్డది. అంటే దీనిలో ఉన్నటువంటి సారాంశం ఏంది? ఇప్పుడు ఈ ట్యాక్స్ పెట్టిన ఉద్దేశం మనకు చాలా చాలా క్లియర్గా ఉంది. ఇది ఏంటంటే బీజేపీ ఒక్కసారే స్కై నుంచి మొత్తం పుల్ అవుట్ చేసి, ఆకాశం నుంచి పుల్ అవుట్ చేసి జిఎస్టీ పెడతామని చెప్పలేదు. ఇంతకుముందు కూడా దాదాపు 10 సంవత్సరాలు ఎక్సైజ్ జరిగిందని అంటున్నప్పుడు 10 సంవత్సరాల ఎక్సైజ్ లో సామాన్యుల పైన భారం పడకుండా ఉండే విధంగా జాగ్రత్త. ఇప్పుడు నిజానికి మీరు వచ్చిన తర్వాత, మీరు వచ్చిన వెంటనే కూడా అమలు చేయలేదు, దాదాపు 2-2.5-3 సంవత్సరాల తర్వాత చేశారు దీన్ని. అంటే మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఈ 2-3 ఏళ్లలో కూడా దీని మీద ఇంకా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసి సామాన్య ప్రజలపైన భారం పడకుండా ఉండే విధంగా ఎందుకు దాన్ని ఎక్సైజ్ చేయలేకపోయారు? ఇప్పుడు 100% చేసినారు. చేసిన తర్వాతనే ఇవాళ ట్యాక్సెస్ మొత్తం అంత కింద మనకు సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఏమొస్తుంది మనకు? పెట్రోలియం అండ్ డీజిల్ ప్రైజెస్ వస్తున్నారు. డీజిల్ ప్రైజెస్, పెట్రోల్ ప్రైజెస్, అది అన్ని రాష్ట్రాలు ఇప్పటికి కూడా ఇన్క్లూడింగ్ బీజేపీ రాష్ట్రాలు కూడా. నేను ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్రాలు లేకుండా మన నాన్ మొత్తం బీజేపీ రాష్ట్రాలు అంటాను. ట్యాక్సెస్ అనేది అది రాష్ట్ర పరిధిలో ఉండే ఆదాయం. ఆ ఆదాయం పోతే వాళ్ళకు మరి ఇక స్టేట్ అసలుకి మొత్తం అసలు ఎట్లా మొత్తం రన్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. సరే, మీరు కూడా మొత్తం ఇచ్చేసేయండి అంటే మొత్తం 18% పెట్టినాం అనుకోండి. 18% పెడితే అంటే వాళ్ళకి ఆదాయం మనం చూపెట్టాలి కదా. కేంద్ర ప్రభుత్వం అంటే దానికి మొత్తం సబ్స్టిట్యూట్గా ఒక ఆదాయం చూపెట్టాలి. ఇవాళ 42 రూపీస్ మనకి ఏంటంటే ఓన్లీ ట్యాక్సెస్ మీద వస్తుంది అనమాట. అంటే మొత్తం సెంట్రల్ ట్యాక్సెస్, తర్వాత మొత్తం సెంట్రల్ ఎక్సైజ్ కూడా వస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్ నుంచి కూడా మళ్ళీ మొత్తం స్టేట్ మొత్తం గవర్నమెంట్కి వస్తుంది అనమాట. ఇది మనం పెట్రోల్ చూసుకుంటే గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వాటాలలో పర్సంటేజీలు తేడా ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పర్సంటేజీలు, అంటే అన్ని పన్నులలో ఒకే యూనిఫార్మిటీ షేరింగ్ అనేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేదు. సో దీని వలనైనా కనీసం వచ్చిందా? ఇప్పుడు మీకు 100% వచ్చింది. ఇప్పుడు వ్యాట్ విషయంలో కూడా గతంలో, అంటే జిఎస్టీ అమలు కంటే ముందు వ్యాట్ విధానం అమల్లో కూడా ఆ వ్యాట్ మొత్తం అమల్లో కేంద్రానికి రాష్ట్రాలు ఎంత పర్సంటేజ్ కట్టాలి, రాష్ట్రాలకి రావాల్సినటువంటి వాటా ఎంత అనే దాని విషయంలో కూడా ఒక యూనిఫార్మిటీ లేదు. ఇప్పుడు ఉందా? ఇప్పుడు మీకు ఎక్కడ పోయినా కూడా ఏ స్టేట్కి పోయినా, పక్కన ఆంధ్రప్రదేశ్కి పోయినా, తమిళనాడుకి పోయినా, ఎక్కడ పోయినా కూడా ఒకటే మొత్తం ట్యాక్స్ ఉందన్నట్టు. అంటే ట్యాక్స్ కలెక్షన్ మీరు ఎక్కడైనా కూడా ఏంటంటే ఒకటే ఉందన్నట్టు. మనం ఏమన్నా పక్క రాష్ట్రంలో ఉన్నా, ఇక్కడ ఉన్నా కూడా ఒకటే ఉందన్నట్టు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది అది కేంద్ర బడ్జెట్ నుంచి వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కువ మనకు మొత్తం జిఎస్టీ మనం మొత్తం కలెక్షన్ అవుతుంటే అది మళ్ళీ ఏంటంటే ఇక్కడికే రావాలని చెప్పి ఏంటంటే వాదన లేదు. అది ఏంటంటే అసలు అట్లా ఉండదు. ఒకరి చూడండి, తర్వాత మొన్న కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి మొన్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు 32% అనేది ఏకంగా 42% చేసింది అన్నట్టు. ఈ మొత్తం బడ్జెట్ అలోకేషన్ అంటే 10% ఎక్కువ పెంచింది అన్నట్టు. 10% ఎక్కువ పెంచితే ఏంటంటే అన్ని మొత్తం రాష్ట్రాలకు అన్నిటికీ ఒకటే వేసింది అక్కడ. ఇంతకుముందు ఏంటంటే సౌత్ నార్త్ డిఫరెన్స్, సౌత్ సౌత్ దాంట్లో ఏంటంటే దేశమంతా పెద్ద చర్చ జరిగింది. 15 ఫైనాన్స్లో జనాభా ప్రాతిపత్యాన్ని డైల్యూషన్ చేయాలా అని నిర్ణయం తీసుకున్న తర్వాత దక్షిణ రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏదంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది, జనాభా తక్కువ ఉంటుంది. జనాభా క్రైటీరియాగా మనం ట్యాక్స్ రెవల్యూషన్ చేస్తే మనకు నష్టం జరుగుతుందని పెద్ద చర్చ జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అక్కడ 10-20% చేయలేదు ట్యాక్స్ రెవల్యూషన్. జనాభా ప్రాతిపత్యాన ట్యాక్స్ రెవల్యూషన్ అనేది 15 ఫైనాన్స్ తీసుకున్నారు. అదొక కరెక్షన్ చేయదలుచుకున్నాను. అంతేగాని ఆంధ్రప్రదేశ్ దగ్గర పెట్టుబడి, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇచ్చేది లేదు. బీహార్లో ఆదాయం తక్కువ ఉంది కదా, వాళ్ళకి తక్కువ ఇచ్చేది లేదు. వాళ్ళకి మనకన్నా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలకి ఆదాయం కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ రెవల్యూషన్ రూపంలో ఎక్కువ ఇస్తున్నది, మనకు తక్కువ ఇస్తున్నది. దీనికి మీరు చెప్తున్న వాదన కూడా ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో చాలా సందర్భాలు జరిగిన విషయం. భారతదేశానికి అంటే సాధుతున్నాను అనేటువంటి పదం కూడా ఉన్నాయి. అంటే భారతదేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి పనులను వసూలు చేసి సరే మిగతా వెనుకబడ్డ రాష్ట్రాలకు ఇస్తున్నారు, ఓకే ఇవ్వండి, కానీ మాకు ఇవ్వాల్సిన నిష్పత్తి, మాకు ఇవ్వాల్సిన ప్రపోర్షనేట్ వాటా కూడా మాకు ఇవ్వండి అనేది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. డైరెక్ట్ గా ఇప్పుడు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ట్యాక్స్ రెవల్యూషన్ అని రెండు ఉంటాయి. అంటే ఈ వాదన ఎట్లుందంటే
మనకి హైదరాబాద్ లో బాగా ట్యాక్స్ మొత్తం కలెక్షన్ వస్తుంది. రాష్ట్రాలు కూడా దానికి వ్యతిరేకించారు, కానీ అర్థమైంది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మినిట్ అన్న, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏముంది, అరే హైదరాబాద్ లో మన దగ్గర ఆదాయం ఎక్కువ ఉంది కదా, ఇక్కడ కాకుండా కరీంనగర్ ఒక రూపాయి మొత్తం ఇక్కడ పెట్టుకుంటామంటే, ఉదాహరణకు కరీంనగర్ లో 100 రూపాయల ఆదాయం ఉందనుకుందాం, హైదరాబాద్ లో 1000 రూపాయలు ఆదాయం, తిరిగి హైదరాబాద్ లో మీరు 800 పెట్టి ఇక్కడ ఉన్న 200 తీసుకోపోయి కరీంనగర్ లో పెట్టుండ్రి, కానీ మొత్తం 1000 రూపాయలు తీసుకోపోయి కరీంనగర్ లో పెడతానే జరుగుతుందే గది. ఇక్కడ ఇక్కడ ఆదాయం ఎంత ఉన్నది, ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నది, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ పెడతారు. హలో సార్, సనేశరావు గారు చెప్పండి సార్. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ది డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్, సెంటర్ ఏంటంటే అందరి దగ్గర కలెక్ట్ చేసి అది ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంతేకాని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇవ్వరు. వాళ్ళు వినండి, వాళ్ళ స్టేట్ మీరు డిస్కషన్ చూస్తుంటే హైదరాబాద్ తీసుకెళ్ళి ఎక్కడో కరీంనగర్ అన్నది సెంట్రల్ పూల్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ పూల్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోండి, తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, అట్లా. ఇప్పుడు ఇవాళ ఉన్న రాష్ట్రాల్లో అంటే మొత్తం దేశంలో మనకు పన్ను విధానం ఏ విధంగా ఉంది, మనకి ఎంత మొత్తం డెవలప్మెంట్ ఏంటంటే వాటి గురించి మొత్తం చెప్పాను. ఇప్పుడు ముక్కు పిండి ఏంటంటే వసూలు చేసుడు కాదు, ఎలాగో ట్యాక్స్ పే చేస్తున్నారో. ఇవాళ ఏంటంటే ట్యాక్స్ ఏంటంటే కొంచెం మనకు ఒక మొత్తం లెవెల్ గా పెట్టాలని చెప్పి, ఒక కంప్లీట్ గా ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో పరోక్షంగా 66 లక్షల మంది ట్యాక్స్ పేర్లు ఉంటే, ఇప్పుడు జిఎస్టీ తర్వాత 45 లక్షల మంది ట్యాక్స్ పేరు అంటే దాదాపు 70% పెరిగిందని చెప్తారు. కానీ దానివల్ల ఎన్ని పర్సెంట్ మూతపడ్డే ఒక చెప్పట్లేదు. మీ లాభాలు కేంద్ర ప్రభుత్వానికి 8 లక్షల కోట్ల లాభాలు వచ్చినాయి, లేకపోతే 8000 కోట్లు వస్తుందని చెప్తారు. దానివల్ల పరిశ్రమలు ఎన్ని మూతపడ్డాయి, దానివల్ల ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సరే ఇప్పుడు మనం మంచి ఆలోచన చేసినప్పుడు దాన్ని అమల్లో కూడా అంత మంచిగా ఆలోచించాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాక్సెస్ విధానం ఉండాలి తప్ప ట్యాక్సెస్ లేవు వద్దని ఎవరు చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి గూడ్ సర్వీస్ ట్యాక్స్ అనేది, దాని యొక్క లక్ష్యాలు నెరవేరాలి, సామాన్యులకు కూడా దీనివల్ల మేలు జరగాలి. ఎవరిపైతే భారం పడుతున్నదో ఆ భారాన్ని తగ్గించి నిజానికి పన్ను ఎవరైతే చెల్లించాలో వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసే విధంగా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్లో కూడా కొన్ని సవరణలు చేస్తే బాగుంటుందన్నది ఇవాళ పాల్గొన్నటువంటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి అభిప్రాయంగా కూడా కనబడుతుంది. ఇవాళ 7 PM లైవ్ షోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు సుభాష్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నెగోర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఫ్యాప్సీ మేనేజింగ్ మెంబర్ అయినటువంటి సన్నేశ్వరరావు గారికి ధన్యవాదాలు. చూస్తున్నాం టీవీ 1.